పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మనసుడు మరియముతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మలను గర్భం ధరించెను. దేవుడు ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫల మగ యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. ఇదిగో ఎల్లి వారి దాస్తిరాలను దేవుడు ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ మరియమ్మ సులోస్మికు మాత పాపాత్మనమైన మా కొరకు ఇప్పుడున్న మా మరి నా సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తాను. మరియు మనతో కూడా వాస్తవమైండెను. దేవుడు ప్రసాదం చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు. మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. పరిశుద్ధ సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువల్ల మీ పుత్రుడైన జేసుక్రీస్తుని మనిషి అవతారము తెలుసుకుంటుమి. అతని పాటల వలనను స్లీవ్ వలనను పుత్తానం యొక్క మహిమ మేము పొందినట్లు మాకు మీ వర ప్రసాదములను దయచేయవలేనని దేవుడు వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి ఈ మనవును మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడైనా ఎప్పుడైనా సదాకాలము కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడైనా స్వతంత్రం కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడైనా ఎప్పుడైనా సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. నన్ను మలచిన శాశ్వత స్నేహితుడో, శాశ్వత స్నేహితుడో, ఆత్మలను తూ ఆదరించిన నా ప్రియ హితసుతుడో, నా ప్రియ హితసుతుడో, నీ కుమారుగా నన్ను మలచిన శాశ్వత స్నేహితుడో, ఆత్మలను తూ ఆదరించిన నా ప్రియ హితసుతుడా, పూజలు గైకొనుమా దయతో ననుగనుము, పూజలు చేయకొనుమా దయతో ననుగనుము, నీవు తలచిన శుభ సమయాన పూజా సన్నిధిలు తరించేది స్వామి, తలచిన శుభ సమయాన పూజా సన్నిధిలు తరించేది స్వామి, స్వీకరించు ప్రార్థన పూజలు దైకలు. ప్రభు, నీ వలన నేను నా విరోధులను జయించితిని. అన్య జాతులు నాకు లొంగిపోయిరి. నీవు నా శత్రువుల నుండి నన్ను కాపాడుతువు. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పరిశుద్ధ దివ్యబలికి ముందు అనేక రకములైన ఆటంకములను, మనలోనే భావోద్వేగములను, కోపతాపములను, ఇబ్బందికర మానవీయ సంబంధములను,
व्यक्तिगत बाध्यत मन देवन तो सख्यता उड़टक अड्डा मार्चक मरी वीटन अधिगमित विफल तक प्रयत्न चयन मन ल्यक्तिगत लोपम मरक मार प्रभु मुद्दी शुद्धि मलिन रही मन आशीर्वदी पाप ओपक वे सर्वशक्ति गल सर्वेश्वर चिंतन सर्वशक्ति गल सर्वेश्वर मन को दयचे मन पापम मी मन नित्य जीवन को चर्चा प्रभु दयचूपम दयचूपम प्रभु दयचूपम प्रार्थम करुणामयुलैनवो सर्वेश्वर प्रायश्चित क्रियल द्वारा शुद्धि पोंदिन मी बिड्डल मनसुलकु ज्ञानोदयमुनु कलिगिंपुमु కనికరించి మీ ఎడల భక్తి కలిగి ఉండునట్లు వీరిని ప్రేరేపింపుము వారి పట్ల జాలి కలిగి వారి మరణను ఆలకింపుము మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా నాథుడు కుమారుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము ఆమేన్ అతడు దేవదూతను పంపి తను సేవించు వారిని కాపాడెను మొదటి పట్టణము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం మరియు 91వ వచనం నుండి 95వ వచనం వరకు రాజు వారితో షద్రకు మెషకు అబేద్నెగోలారా వినుడు మీరు నా దైవములను కొలువకుండుట నేను నెలకొల్పిన బంగారు మూర్తిని ఆరాధింపకుండుట నిజమేనా ఇప్పుడు మీరు బూరలు పిల్లన గ్రోవులు తంత్రి వాయిద్యములు వీణలు శృతులు మొదలైన వాద్యముల సంగీతము వినగని శిరము వంచి ప్రతిమను ఆరాధింపుడు లేదేని మిమ్ము తక్షణమే గణగణమండు కొలుమి బట్టీలో పడద్రోయింతును నా భారీ నుండి మిమ్ము రక్షింపగల దైవము ఎవడు లేడని పలికెను అందులకు షడ్రకు మెషకు అబేద్నెగో రాజా ఈ విషయమును గూర్చి మేము మీకు జవాబు చెప్పనక్కరలేదు మేము సేవించు దేవుడు మమ్ము గణగణమండు అగ్నిగుండము నుండి మీ భారీ నుండి రక్షింపగలడేని రక్షించును కాని అతడు మమ్ము కాపాడకున్నను మేము మీ దైవములను గాని మీరు నెలకొల్పిన సువర్ణ మూర్తిని గాని ఆరాధింపబోమని దేవరవారు గ్రహింతురుగాక అనిరి ఆ పలుకులకు నిబుకద్నెస్సరు మండిపడిను షెడ్రకు మెషకు అబేద్నెగోల వైపు చూడగాని అతని ముఖ కళ మారిపోయెను అతడు కొలిమి బట్టీని 7 రెట్లదనముగా వేడి చేయుడని సేవకులను ఆజ్ఞాపించెను ఆ ముగ్గురు మనుషులను బంధించి గణగణమండు కొలిమి బట్టీలో పడవేయుడని తన సైన్యమున బలాఢ్యులైన వారితో చెప్పెను అంతటా నిబుకద్నెస్సరు రాజు ఆశ్చర్యముతో లేచి నిలుచుండి మనము ముగ్గురు నరులను బంధించి అగ్నిగుండమున పడవేయలేదా అని తన ఉద్యోగులను అడిగెను వారు అవును ప్రభు అని జవాబు చెప్పిరి అతడు
అట్లయినచో నాకు నలుగురు మనుషులు అగ్ని చుట్టూ తిరుగుచున్నట్లు కనిపించుచున్నారేమి? వారికి బంధనములు లేవు, ఎట్టి బాధలు కలిగినట్లు లేదు. నాలుగవ వాడు దేవకుమారుని వలె ఉన్నాడు అనిను. అప్పుడు రాజు ఇట్లనిను, షడ్రకు మేషకు అభిజ్ఞగోల దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన తన దేవదూతను పంపి తన్ను విశ్వసించి సేవించి వారిని కాపాడెను. వారు నా ఆజ్ఞను మీరి తమ శరీరములకు ముప్పు తెచ్చుకుని కూడా తమ దేవునికి తప్ప అన్య దైవములకు మ్రొక్కరైరి. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ స్తుతి సదా గౌరవమును మీకే కలుగునుగాక. స్తుతి సదా గౌరవము మీకే కలుగునుగాక. మీ పితరులైన దేవుడు అయిన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నతింతుము. నీ దివ్య నామమునకు సదా గౌరవమును కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవము మీకే కలుగునుగాక. జనులు కీర్తనలతో మీ మహిమను సదా నుతింతురుగాక. దేవలములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవము మీకే కలుగునుగాక. నీవు దేవదూతలనుడు సింహాసనమునపై ఆసీనుడవై క్రింది పాతాళ లోకపు వైపు పారజూత్రువు. నీకు సదా కీర్తి గౌరవములు కలుగునుగాక. అందరూ స్తుతి సదా గౌరవములు మీకే కలుగునుగాక. రాజసింహాసనముపై కూర్చుండి ఉన్న నీకు స్తుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో మీ మహిమను సదాను తింతురుగాక. అందరూ స్తుతి సదా గౌరవము మీకే కలుగునుగాక. ఆకాశ గోళమున నీకు నుతి కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదాను తింతురుగాక. అందరూ స్తుతి సదా గౌరవము మీకే కలుగునుగాక. సువిశేషమునకు ముందు వచ్చినము. సారవంతమైన నేలపై పడిన విత్తనములను పోలిన వారు యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్కును ఆలకించి అవలంబించి ఓర్పుతో ఫలించురు వారు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. యోహాను వారు వ్రాసిన సువిశేషములోనే భాగము. ఎనిమిదవ అధ్యాయము 31-42 వచనములు. ఆ కాలములో యేసు తన్ను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలచినచో నిజముగా మీరు నా శిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు, సత్యము మేము స్వతంత్రులను చేయను అనెను. మేము అబ్రహాము వంశీయులము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు. మీరు స్వతంత్రులగుదురని ఇట్లు చెప్పగలవు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివసింపడు, కాని కుమారుడు ఎల్లప్పుడూ నివసించును. కుమారుడు మేము స్వతంత్రులను చేసిన ఎడలా నిజముగా మీరు స్వతంత్రులయ్యందురు. మీరు అబ్రహాము వంశీయులని నేను ఎరుగుదును, అయినను మీరు నా వాక్కును అంగీకరింపరు, కనుక నన్ను చంపుటకు యత్నించుచున్నారు. నేను నా తండ్రి యొద్ద నుండి చూసిన విషయమును చెప్పుచున్నాను. మీరు మీ తండ్రి యొద్ద విన వారిని ఆచరించుచున్నారు అని సమాధానమిచ్చాను. అంతటి వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. అందుకు యేసు, మీరు అబ్రహాము బిడ్డలైనచో ఆయన పనులను చేయుదురు, కానీ దేవుని నుండి వచ్చిన వినిన సత్యమును బోధించుచున్న నన్ను మీరు చంప యత్నించుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి పనులను చేయుచున్నారు అనెను. అందుకు వారు, మేము వ్యభిచారమును పుట్టిన వారము కా, దేవుడొక్కడే మా తండ్రి అని పలికిరి. అందుకు యేసు, నిజముగా దేవుడు మీ తండ్రి అయినచో మీరు నన్ను ప్రేమించి ఉండేవారు. ఎలైనా నేను ఆయన యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, ఆయన పంపుట వలననే వచ్చి తిని, కాని నా ఎంతట నేను రాలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్థితి కలుగునుగాక.
The truth will set everyone free. Lord, help all of us that we may give up our inclinations and the fetters of iron and various bonds that make us cling and make us slaves to the people, places, and situations. Be with us, Lord, today, that we may live beyond these which influence us and make us slaves. The one who does or commits sin is slave to sin. Lord, may we continue to be your sons and daughters who execute their duties and make their body a temple of the Holy Spirit. Enable all of us, help us live consciously the day so that we may do all that is appropriate and make all of us be aware that we are your children. We offer every activity of the day and the plans that we wished to accomplish may find their fulfillment with your grace. శ్రీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ నామ గౌరవార్థము మీరు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా మీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా మారనున్న ఈ వరములను మాకు శాశ్వత జీవ మనసుగు దివ్య ఔషధములుగా రూపొందునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు ఇప్పుడు దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అతని రక్షణదాయక శ్రమలు మహిమాన్విత
పునరుత్న దినములో సమీపించుచున్నవి. మా ఆది విరోధ సాతాను గర్వమును యేసుక్రీస్తు తుదముట్టించిన గడియ ఇదియే. క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యమును మేము కొనియాడు తరుణమును ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము మీ సమక్షమును ఆనందించుచు మీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందముతో మా స్వరములు ఏకము చేసి ఆనందపూర్వకముగా మేము మీ స్తుతి చేయుట ఎట్లనగా పవిత్రుడు 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 పరలోకమున భూలోకమున నీ మహిమతోనిడివి. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రులు, సర్వ పవిత్రత కూడా మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతి మాలుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణం ప్రకటించేదము, మీ ఉత్థానములు చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఎందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును తానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాం. మీ సముఖం నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రునుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమందరూ వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, బాలస్వామి అడ్మినిస్ట్రేటర్ను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. తానుభూతిపడిన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరి పెదాయి చూపి దేవుని కని తెలుగు మరియ మాతతోను, పునీత యోసేపుతోను, ధనులైన పోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్య ఆత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రభుని యందు జీవించిన మనకు విడుదల కలుగును అన్న సందేశాన్ని పొందిన మనం అనేక పాపముల కీడుల నుండి విడుదలను ప్రభు ప్రసాదించాలని తండ్రిని వేడుకుందాం. పరలోకమందుండెడు నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదము.
శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను పాటింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము, మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము, ఇగ యుగములు జీవించు పరిపాలించడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానమును తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభు. ఆయన విందుకు విచ్చేసిన మనము ధన్యులము. నీతన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా నా ప్రార్థన నేను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్మల్ని ఎడబాయనట్టు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి చేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని కాక. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురంతో నిన్ను మంచి చేసువా దాస్రాయనేయు పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుడు వారిని ఐదుగాలను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపు చేయడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము నమ్మిక దేవుడు సుకృత తలంపులను నాయ క్రమముల మీద నిజమైన మనస్తాపమును వాణ్ణి దిద్దుకున్న మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రించిన పోలి ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మేము స్వీకరించిన ఈ పరమ రహస్యములు మాకు పరమ ఔషధములుగా ఉపకరించును గాక. ఇవి మా హృదయ మాలిన్యమును కడిగి వేసి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడి శాశ్వత రక్షణ అనుగ్రహముతో మమ్మందరిని బలపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ
మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ఆమేన్. సమాధానముతో సత్యము కలిగి జీవించండి. జీవన జ్యోతి జయసు స్వామి సాకుడు పాలకుడు శ్రీ జోజప సుందరకర సుగుణాల శ్రీ తేజ మంచి మరణ మందచి పాలక జోజప కార్య కష్టాల కొడుర్పు తోడ సయించిన శ్రీ సౌరశ్రీయాడ్రంగిరుక్తి ఓర్పుతు చేసి తిరు కుటుంబీ మధ్యవశిలాకార జీవన జ్యోతి జయసు స్వామి సాకుడు తండ్రి శ్రీ జోజప మాతి మరాసి మమ్మే తండ్రి పాలకుడు శ్రీ జోజప. పరిశుద్ధ పాప గారి తలంపు నిలబడినట్లుగా అలాగే మా యొక్క విచారణ గురువుల తలంపు నిలబడినట్లుగా పరలోక ముందు మా యొక్క తండ్రి మీ నామ పూజ్యమున్న గాక మీ రాజ్యం వచ్చిన గాక మీ చిత్తము పరలోక ముందు నిలబడినట్లు భూలోక ముందు నిలబడిను గాక. కావలసిన మా ఇన్నము మాకు నెట్టుకోండి, మా యొక్క వారిని మేము మన్నించినట్లు మా ఆత్మలను మీరు మన్నించండి, మమ్మల్ని శోధన ఎంత ప్రవేశించని ఒక క్రీడలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుడు ప్రసాదం శీతమైన మరి ఎన్నో ఉందని ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అగుని. ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు నామమున మీకు పరిశుద్ధ దివ్య హృదయమా. మా మీద దయవాణి స్వామి. పరిశుద్ధ మరియమ్మ సకల సన్మనస్కులారా మా కొరకు కాపాడండి. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు నమస్కారం కలిగిన పితా పుత్ర పవిత్రాత్మ నామమున